వెల్కమ్ బ్యాక్ టు విజయ్ స్టైల్ లాగ్స్. ఎలా ఉన్నారంతా? నేను చాలా బాగున్నాను. అండ్ మీరు ఎలా ఉన్నారు? కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నేను ఇప్పుడు ఎక్కడికి వెళుతున్నాను అనుకుంటున్నారా? అవుట్పల్లికి వెళుతున్నా. అవుట్పల్లి తిరణాలు, అక్కడ ఈరోజు 6:00కి బిషప్ గారి మాస్ ఉంటుంది. దానికి అటెండ్ అవుదామని చెప్పి మా ఫ్యామిలీ మెంబర్స్ అందరం కలిసి వెళుతున్నాము. నాతో పాటు మీరు కూడా వచ్చేసేయండి, చూపించేస్తాను. ఓకేనా ఫ్రెండ్స్? చూసారా, బయట వ్యూ చాలా బాగుంది, అందుకే నేను షూట్ చేశాను. చక్కగా గ్రీనరీ ఎంత బాగుందో కదా. మేమందరం కలిసేసి బస్సులో వెళ్తున్నాము. చాలా హ్యాపీగా అనిపించింది వెళ్ళేటప్పుడు. అక్కడ గన్నవరంలో విమానాశ్రయం కూడా ఉంది, అది కూడా చూపించాను. లైట్గా షూట్ చేశాను, దూరం నుండి కదా. అది కూడా అదిగోండి, అదే విమానాశ్రయం. లోపలికి వెళ్ళే దారి, ఆల్రెడీ అక్కడ ఒక ఫ్లైట్ ఉంది కానీ కనిపించలేదు, క్యాప్చర్ చేయలేకపోయింది ఫోను. భలే ఉంది కదా సీనరీ, అటు ఇటు చాలా, నాకు చాలా నచ్చింది ఫ్రెండ్స్. ఆల్రెడీ పోయిన సంవత్సరం మేము వెళ్ళినప్పుడు ఈ షూట్ చేశాను, అందులో కూడా ఇక వచ్చేసాము మేము. అవుట్పల్లి వచ్చేసాము, చర్చిలోకి వెళ్ళిపోతున్నాము. ఇప్పుడు కరోనా టైమే కానీ జనాలు మాత్రం చాలామంది వచ్చారు ఫ్రెండ్స్. చూసారా, ఎవరి జాగ్రత్తలో వాళ్ళు తీసుకుంటూ వచ్చారు. ఆ విధంగా పక్కన స్ట్రీట్ షాపింగ్స్ అవన్నీ పెట్టారు. చిన్నపిల్లలకి చాలా ఇష్టమైన బొమ్మలు అవన్నీ పక్కన పెట్టారన్నమాట. పిల్లలకి తిరణాలంటే బొమ్మలు కొనుక్కోవడం సరదాగా ఉంటుంది కదా. ఇంట్లో ఏమన్నా అలా బయటకు వచ్చినప్పుడు ఏమన్నా అలా కొనుక్కుని ఉంటే చాలా ఇష్టపడతారు పిల్లలు. మీ పిల్లలు కూడా అంతేనా ఫ్రెండ్స్? ఈ విధంగా లైటింగ్తో అంగరంగ వైభవంగా ఎంత డెకరేషన్తో ఎంత బాగుందో అక్కడ ప్లేస్ అనేది చాలా చూడచక్కనిగా ఉంది. ఆ విధంగానే ఉన్నారు, ఫ్లోటింగ్ కూడా చాలా ఎక్కువే ఉన్నట్టుంది. ప్రతి ఇయర్తో పోలిస్తే ఈ ఇయర్ కూడా సేమ్ అలాగే వచ్చారు. కరోనా టైం ఎవరు రారేమో అనుకుంటే అందరూ అలాగే వచ్చేసారు. చూడాలి కదా అని ప్రేయర్స్కి. ఇక్కడ బ్రదర్ జోసెఫ్ తమ్మి గారి మహోత్సవాలు, చూసారా, అందరూ కొంతమంది దర్శించుకుని వెళ్ళిపోతున్నారు, కొంతమంది వస్తూ ఉన్నారు. ఆ విధంగా వస్తూ వెళుతూ ఉన్నారు. ఇంకా పిల్లలకి ఎంతో ఇష్టమైన జెయింట్ వీల్స్ అవన్నీ కూడా లోపల పెట్టారు. చాలా హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నారు పిల్లలు. పిల్లలేంటి, పెద్దలేంటి, అవన్నీ ఇక్కడ. అదేవిధంగా ఫుడ్ ఐటమ్స్ ఏంటి అన్నీ ఇక్కడ అవైలబుల్గానే ఉంటాయి. కొంతమంది దూర ప్రాంతం నుండి వచ్చిన వాళ్ళు కూడా స్టే అవ్వడానికి రూమ్స్ ఉన్నాయి. దూరం నుండి వచ్చే వాళ్ళు ఇక్కడే స్టే అవుతారన్నమాట. వన్ డే అలా ఉండేసి వెళ్ళిపోతారు. ఇది 3 డేస్ అన్నమాట ఈ మహోత్సవాలు. మేము 2nd డే వెళ్ళాము, అదే టైంలో సంక్రాంతి టైము. ఆ టైంలోనే ఈ తంబిగారి మహోత్సవాలు కూడా వస్తాయన్నమాట. అందరూ వస్తూ వెళుతూ ఉన్నారు. చూసారా ఎంత లైటింగ్ ఎంత బాగుందో అక్కడ. జెయింట్ వీల్ అంటే ఎంతమందికి ఇష్టం ఫ్రెండ్స్? నాకైతే చాలా భయం, అందుకని నేను ఎప్పుడు ఎక్కను, ఒక్కసారే ఎక్కాను. పక్కన బెలూన్స్ పిల్లలకి ఎంత అట్రాక్టివ్గా పెట్టారో చూసారా. ఆ విధంగా నడుస్తూ వెళుతున్నాము. ప్రేయర్ జరుగుతుంది ఆల్రెడీ. లోపలికి వెళ్ళిపోతున్నాము. ప్రతి ఐటెం ఇక్కడ దొరుకుతుంది, పిల్లలు ఆడుకునేవి ఏంటి. ఈ ప్రక్కనేమో ఫొటోస్ అన్నమాట, ఫొటోషూట్ జరుగుతుంది.
ఒక హాఫ్ అన్ అవర్లోనే ఇచ్చేస్తారు అనుకుంటా ఫొటోస్. కొంతమంది ఆ విధంగా ఫొటోస్ దిగుతున్నారు. ఈ విధంగా లోపలికి వెళ్ళే దారి ఇదంతా మేమందరం ఇంకా నడుచుకుంటూ వెళుతున్నాం అన్నమాట. వెళుతూ ఉన్నాము. 6కి చీకటి పడినట్టు అనిపించింది. ఇక్కడ భలే ఉంది కదా లైటింగ్. ఒక స్వరంగంలోకి వెళుతున్న ఫీలింగ్ వచ్చింది. అందుకే ఇది మొత్తం షూట్ చేశాను ఈ లైటింగ్ మొత్తం. చాలా బాగుంది ఇక్కడ కలర్ఫుల్గా ఆ లైట్లు చేంజ్ అవుతూ చాలా హ్యాపీగా అనిపించింది చూసినప్పుడు. లైటింగ్ మాత్రం చాలా అందరూ షూట్ చేసుకుంటున్నారు ఈ లైటింగ్ని. చాలా బాగుంది కదా, అందుకని అందరూ షూట్ చేసుకుంటున్నారు. ఇలా లోపలికి వెళ్ళిన తర్వాత మనకి ఎదురుగా కనిపిస్తుంది కదా, అది తంబి గారి సమాధి. అది మొత్తం లైటింగ్ పెట్టేశారు, చాలా బాగుంది. అటు సైడు ఒక్కొక్కరు చాలా ఫ్లోటింగ్ ఉంది, దర్శించుకోవడానికి వెళుతున్నారు. నెక్స్ట్ ఎక్కడైతే ప్రేయర్ జరుగుతుందో ఆ ప్రాంతానికి వెళ్ళిపోతున్నాం మేము. చూసారా ఎంతమంది జనము. ఎవరి కాళ్ళే వాళ్ళ ప్లేస్లకు వెళ్ళిపోతూ ఉన్నారు. చాలా లైటింగ్స్, అసలు అది డే ఉన్నట్టే అనిపించింది. అక్కడికి వెళుతున్నాం సేపు. ప్రేయర్ కూడా చాలా బాగా జరిగింది. 20 మెంబర్స్ ఫాదర్స్తో జరిగిందన్నమాట. చాలా హ్యాపీ అనిపించింది ఈ ప్రేయర్ అటెండ్ అయితే. ఇయర్ వెళ్ళమేమో అనుకున్నాం కానీ వెళ్ళాము ఏదో ఒక విధంగా. చూసారా ఎంతమంది జనం. స్టేజ్ చూపిస్తున్నాను. స్టేజ్ కూడా చాలా మంచిగా డెకరేట్ చేశారు. చూసారా ఎంతమంది ఫాదర్స్. జనాలు కూడా చాలామంది వచ్చారు. ఈ విధంగా ఇక్కడ ప్రేయర్స్ జరుగుతున్నవి. చూసారా ఫ్రెండ్స్, ముందుగా మన ఛానల్ని ఎవరైనా చూస్తున్నట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే బెల్ బటన్ ఉంటుంది, దాన్ని ఒకసారి క్లిక్ ఇచ్చినట్లయితే నేను ఎప్పుడు వీడియో పెట్టినా ఫస్ట్ నోటిఫికేషన్ మీకే వస్తుంది ఫ్రెండ్స్. మర్చిపోవద్దు, ప్లీజ్ లైక్ షేర్ కామెంట్. కింద లైక్ అనే బటన్ ఉంటుంది కదా సింబల్, దాని దగ్గర ఒక లైక్ చేయండి. ఓకేనా, ఈ వీడియో మీకు యూస్ఫుల్గా ఉందా ఎలా ఉంది అనేది కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఎవరైనా బ్రదర్ జోసెఫ్ తంబి ఉత్సవాలకి వెళ్ళాలనుకుని వెళ్ళలేకపోయిన వారికి కూడా ఈ విధంగా వీడియోలో చూడవచ్చు అక్కడ ఏం జరిగిందో అనేది క్లియర్గా షూట్ చేశాను. అందరూ భక్తిభావంతో ప్రేయర్ చేస్తున్నారు. ఎంత అన్ని ప్లేస్ మొత్తం చక్కగా మంచి లైటింగ్స్తో బాగా పెట్టేశారన్నమాట. స్టేజ్ దగ్గర నుండి చూపిస్తున్నాను. చూసారా ఎంత కలర్ఫుల్గా, ఎంత డెకరేషన్ ఎంత బాగుందో చూసారా. బిషప్ గారు కూడా ఈరోజు మాస్ చేశారు. మధ్యలో ఉన్నది బిషప్ గారు. నడి పూజలు చేస్తున్నారన్నమాట. ప్రేయర్ మొత్తం ఈ విధంగా జరిగింది. ఇది ఫ్రెండ్స్ ఇది 2 పార్ట్స్గా చేశాను, ఎందుకంటే వీడియో లెంత్ ఎక్కువైపోతుందని చెప్పేసి 2 పార్ట్స్గా చేశాను. ఇది ఫస్ట్ పార్ట్ అన్నమాట.
దీని కంటిన్యూషన్ నెక్స్ట్ వ్లాగ్లో వస్తుంది. మళ్ళీ వీడియోలు ఎంత ఎక్కువైపోతుంది కదా, అందువల్లనే దీన్ని టూ పార్ట్స్గా చేసామన్నమాట ఈ వీడియోని. ఓకేనా ఫ్రెండ్స్, ఇంతటితో ఈ వీడియో ఎండ్ చేస్తున్నాను. మరొక వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాను. అంటిల్ దెన్ కీప్ స్మైలింగ్. బాయ్ బాయ్. సీ యూ ఆన్ నెక్స్ట్ వ్లాగ్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. గుడ్ నైట్.